ఆత్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి. అందరికి నమస్కారం. నా పేరు కె రవికుమార్. నేను ఈపీ ఆపరేటర్గా OC2లో పనిచేస్తున్నాను. ఈరోజు శ్రమల పుట్టి శ్రమల పెరిగి శ్రమతోటే కలత చెందినటువంటి నల్ల సూర్యుల రోజు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాటాను చెల్లింపు చేయడం జరిగింది లాభాలలో. దానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి CMDMD బలరామ్ నాయక్ సార్ గారికి నల్ల సూర్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కొంక భీమేష్, అసిస్టెంట్ చైర్మన్, సర్వే డిపార్ట్మెంట్, జిఎం ఆఫీస్, గోలెటి బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్నాను. మొన్న కేబినెట్ మీటింగ్లో లాభాల వాటా 33% ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే INTC జనరల్ సెక్రటరీ మరియు మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారికి, సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు కార్మికుల తరఫున తెలియజేస్తున్నాను. మరి పోయిన సంవత్సరం 32% ఇస్తే ఈ సంవత్సరం 1% పెంచి 33% ఇవ్వడం జరిగింది. దానికి కార్మికుల తరఫున, నా తరఫున కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం డబ్బులు ఎక్కువ వస్తాయి. మరి ఆ డబ్బులను కార్మికులు వృధా చేయకుండా అవసరాలకు వాడుకోవాలని, పొదుపుగా డబ్బులను వాడుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే మళ్ళీ ఒకసారి కార్మికులు ఎటువంటి అపోహలోకి పోకుండా మరి లాభాల వాటాను ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నా తరఫున, కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ. నా పేరు రామల ప్రసాద్. కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇటీవల ప్రకటించిన 33% లాభాల వాటా ప్రకారంగా ప్రతి ఉద్యోగి సగటున 190,000 వస్తుంది. అధిక మస్టర్ చేసిన వారికి 200,000 పైచీలకు అమౌంట్ వస్తుంది. లాభాల వాటా కొరకు కృషి చేసిన గౌరవనీయులు చైర్మన్ డైరెక్టర్ శ్రీ బలరామ్ సార్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సింగరేణి, జై జై సింగరేణి. నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను శాంతి అండ్ మైండ్లో COPగా పనిచేస్తున్నాను. నా ఈ ఇయర్ 2023-24 సంవత్సరము లాభాల వాటా 33% ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల కార్మికులందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాభాల వాటను అందరూ ప్రతి ఒక్కరూ మంచిగా వినియోగించుకోవాలని, దుబారా ఖర్చు లేకుండా పొదుపుగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ లాభాల వాటా ఇచ్చిన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి, యూనియన్ నాయకుల ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, అన్ని యూనియన్ నాయకులకు, బలరాము నాయక్ సార్ గారికి, అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వచ్చిన లాభాల వాటాలను ప్రతి ఒక్కరూ అనవసర ఖర్చు పెట్టకుండా దేనికైనా, పిల్లల చదువు కోసం కానీ, ఏదైనా ఇంటి అవసరాల కోసం కానీ కరెక్ట్గా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు అనంతుల రాజ్బాబు. నేను జనర్షిప్లో యాక్టింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మన సింగరేణి వల్ల మన చాలామంది కష్టపడి పనిచేస్తున్నారు. దానికి తోడుగా మనకు లాభాల వాటా కూడా మంచిగానే వచ్చింది. దానికి మన CMDMD ముఖ్యమంత్రి గారు కానీ, మన బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్బాబు కానీ, వీళ్ళందరూ ప్రోత్సహించి వచ్చిన డబ్బును మా పిల్లలకు దేనికైనా ఉపయోగించే టైంలో దసరా ముందు ఇస్తున్నారంటే కార్మికులందరూ చాలా సంతోషంగా, యూనియన్ నాయకులు కూడా కృతజ్ఞత. నా పేరు సబితా మాదిరెడ్డి. నేను బదిలీ వర్కర్గా ఏరియా వర్క్షాప్లో పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ 32% మాత్రమే మనకు వచ్చింది, కానీ ఈ ఇయర్ 33% 1% పెరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్నో లాభాలు తీసుకొచ్చి ఇంకా ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా కృషి పడతాము. 33% ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు CMDM బలరాం గారికి మరియు యూనియన్ నాయకులకి అందరికీ కృతజ్ఞతలు. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర, విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి
సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.